ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ వెనుక నుండి ఢీకొన్న ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం మునిగచెర్ల జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పక్కనే ఉన్న పత్తి పొలంలోకి వెళ్లి బోల్తా పడింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ అతివేగంగా వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో 29 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు వెనకాల నుంచి లారీ వెళ్తుందండి, ముందు నుంచి మరి ఎక్కడి నుంచో ఒకసారిగా బస్సు టిల్ట్ అయిపోయింది, ఇంకా పడిపోయాము. మరి ఎమర్జెన్సీ ఉంటే ఏదో ఒకటి పాల్గొట్టారు. అది నుంచి కొంతమంది వచ్చాము, వెనకాల నుంచి పాల్గొట్టినట్టున్నారు. అది నుంచి కొంతమంది వచ్చాము. ఎంతమంది ఉన్నారు బస్సులో? ఎక్కడ తెలియదు కానీ సీట్ అయితే మొత్తం ఫుల్ అవ్వలేదు. ఒక 10 లోపే ఖాళీ ఉంటుంది. ఒకటి బాల్తో పడదు, బాల్తో పడింది. ప్రైవేట్ ట్రావెల్స్.